వడగల్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొండ్రపేట మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానతో నష్టపోయిన మామిడి క్షేత్రాలను ఆది శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. కొండ్రపేట మండలము నాగారం కనపర్తి గ్రామంలో నష్టపోయిన తోటలను పరిశీలించిన అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్తో పరిహారం విషయంపై మాట్లాడారు. నష్టపోయిన పంటలకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయించి రైతాంగానికి పరిహారాన్ని అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కొండ్రపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రైతులు ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆదివారం రోజున వడగండ్ల వర్షము ఈదురు గాలి రావడం వల్ల నాగరం గ్రామంలో వందల ఎకరాలలో నాగరం గ్రామ పొలిమేరులకు ఉన్నటువంటి ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి పక్క గ్రామాలకు సంబంధించినటువంటి వరి పొలాలు మామిడి తోటలు తీవ్రంగా ధ్వంసం కావడం జరిగింది. ఐకేపీ కళ్ళల్లో కూడా భారీగా వరద నీరు చేరి ఇక్కడ అసలు కొన్ని ప్రాంతాలలో వడగాలి వర్షపడ్డప్పుడు 30% వేయింది, 50% వేయింది, 60% వేయింది అని చెప్పని విన్నాం. కానీ ఇక్కడ 99% 100% పోయినట్టుగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాగారం గ్రామంలో ఉన్నటువంటి రైతు వర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే అని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తూ మాకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి పాలకులపై నమ్మకం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన. అందుకే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే తక్షణమే స్వయంగా మీరు పరిశీలన జరిపి నాగారం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ రైతు వర్గాన్ని ఈ పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులతో పాటు వారికి అదనంగా కూడా తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మరి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.